ఇటీవల వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలుండవు. అందుకే రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు. ప్రయోగాలు చేసి ఎంతో మంది రైతులు విజయవంతమయ్యారు. సంప్రదాయ పంటలు పండించే రైతులతో పోల్చితే అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను పండిస్తున్నారు. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంట వెనీలాయే. మడగాస్కర్, పపువా న్యూగినియా, భారత్, యుగాండా వంటి దేశాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐస్ క్రీంలో వెనీలా ఫ్లేవర్ వాడకం 40% వరకు ఉంది. వెనీలా పండు సువాసన అద్భుతంగా ఉంటుంది. దీనిని కేకులు, ఐస్ క్రీంలు, పర్ఫ్యూమ్స్, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. వెనీలాలో వెనిలిన్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో దోహదపడుతుంది. వీటి పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయట. అంతేకాదు, పొట్టను శుభ్రం చేయడం, వ్యాధి నిరోధక శక్తి పెంచడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. అందుకే మార్కెట్లో వెనీలా పండ్లు, విత్తనాలకు మంచి డిమాండ్ ఉంది. తద్వారా అధిక ధర లభిస్తుంది. రైతులకు భారీగా ఆదాయం వస్తోంది. వెనీలా ఆర్చిడ్స్ ఫ్యామిలీకి చెందిన మొక్క. వెనీలా సాగుకు గోధుమ రంగు నేలలు ఎంతో అనువుగా ఉంటాయి. నేల పీహెచ్ విలువ 6.5 నుండి 7.5 వరకు ఉంటే ఆ భూమిలో వెనీలా మొక్కలు బాగా పెరుగుతాయి. వెనీలా పండ్లు పొడవుగా ఉంటాయి. వెనీలా పుష్పించి కాయలు కాసి కోతకు రావడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుంది. అనంతరం వాటినుంచి విత్తనాలను వేరుచేస్తారు. ఈ విత్తనాలను అనేక ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో కిలో వెనీలా విత్తనాల ధర 40 నుంచి 50 వేల వరకు పలుకుతున్నాయి. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే రైతులు కోటీశ్వరులవుతారు. అంత బాగా లాభాలు కూడా వస్తాయి.